హైదరాబాద్ నగరం ఆల్వాల్ మచ్చ బొల్లారం 133వ డివిజన్ కౌకూరు ప్రాంతం జనప్రియ అపార్ట్మెంట్ ప్రాంతంలో జన్ ఔషధి కేంద్రాల నిర్వాహకులు మరియు ఓపెన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జేఎన్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్వాల్ మరియు మెడివిజన్ ఐ హాస్పిటల్ మరియు జనప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ క్యాంపులో బీపీ షుగర్ చెకప్ చేసి కంటి పరీక్షలు చేయడం జరిగింది. అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మురళీధర్రావు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ వైద్య శిబిరాలు పెట్టడం, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, నరేంద్ర మోడీ తీసుకువచ్చిన జన ఔషధ కేంద్రాల గురించి వివరించడం దాదాపు 50-90% అతి తక్కువ ధరలకు లభిస్తున్నట్లు తెలియజేశారు. ఇతర అనేక రకాల జబ్బులు తీసుకుంటే అతి తక్కువ ధరలకే మందులు వస్తున్నాయి. అలాగే ఈ మన మల్కాజ్గిరిలోనే దాదాపుగా 10 కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. మన రాష్ట్రంలో జిల్లాలో యుఎస్ వర్గాల స్థాయిలలో కూడా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేయాలనే కార్యక్రమాలకు ప్రారంభించాము. ఈరోజు అందుకని మన నాయకుడు మురళీధర అన్న గారు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ప్రతి దగ్గర ఎక్కడ కూడా కార్యక్రమం చేపట్టినా కూడా నా ముందు కృషి చేసి మీ అందరికి చెప్పడానికి వస్తానన్న తండంలో ఈ రోజు మన దగ్గరికి రావడం జరిగింది. వారందరికీ కూడా మన మత్స్యబలారం పంగూరు ప్రాంత వాసుల నుంచి వారికి పూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము వాళ్ళని సారికి. సో కాబట్టి ఈ కార్యక్రమం మనం చెప్పడం ఏంటంటే ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు తెలియాలి ప్రధానమంత్రి జన ఔషధి ఏంటిది. ఈ జన ఔషధి దేశంలో దాదాపుగా 9000 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలలో 50-90% అతి తక్కువ ధరలకే లభ్యత మందులు అందిస్తారనే లక్ష్యంతోనే శ్రీ నరేంద్ర మోదీ గారు చేపట్టిన అనేక పథకాలలో ఒక పెద్ద బ్రహ్మాండమైన పథకం. ఈ రోజు బీపీ షుగర్ ఇతర అనేక రకాలమైన జబ్బులు తీసుకుంటే అతి తక్కువ ధరలకే మందులు వస్తున్నాయి. అలాగే ఈ మన మల్కాజ్గిరిలోనే దాదాపుగా 10 కేంద్రాలు ఏర్పాటు చేసినాం. దాదాపు 25 కేంద్రాలు మన ప్రాంతంలో తెలంగాణ ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో ఒక్కొక్క మెడికల్ క్యాంప్ జన ఔషధి ఓపెన్ చేసి ప్రజలకు సేవ చేయాలని